బ్యాక్ టు న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్కు 3.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలవి. వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఆసిఫాబాద్ మండలం గుండితో పాటు మరో 4 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు ఏ అవసరానికైనా కొమరం భీం ఆసిఫాబాద్కు వెళ్లాల్సిందే. మధ్యలో పెద్ద వాగు ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న కొమరం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తితే వరద ఉధృతంగా ఉంటుంది. గుండి పరిసర గ్రామాల ప్రజల కష్టాలపై మా ప్రతినిధి మాంతయ్య మరిన్ని వివరాలు అందిస్తారు. మనం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోనికి కూతవేడు దూరంలో ఉన్న గుండి గ్రామం సమీపంలో ఉన్నాం. ఇదైతే పెద్దవాగు ఒడ్డున ఉన్న గుండితో పాటు ఇంకా 4 గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామము జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నా కూడా ఇప్పటికీ కనీసం వంతెన లేకపోవడంతో నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి. ఈ ప్రమాదకరంగా ప్రవహించే పెద్దవాగు దాటుకుంటూ రోజు జిల్లా కేంద్రానికి అవసరం పిల్లలు చదువుకోవడం కోసం కావచ్చు, నిత్యావసర పనుల కోసం కావచ్చు, ఇతర వ్యాపార అవసరాల కోసం కావచ్చు, ఏ అవసరమైనా కూడా జిల్లా కేంద్రానికి వెళ్ళాలి. ఈ 4 కిలోమీటర్లు ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఈ వాగు దాటాలి. ఈ ప్రమాదకరమైనగా ఈ తెప్పలపై వాగు దాటాల్సిన పరిస్థితి మనం చూస్తుండవచ్చు. ఈ వాగుపై దాదాపు 15 ఏళ్ల క్రితం వాగుపై వంతెన నిర్మాణానికి పనులు స్టార్ట్ అయ్యాయి. ఆ పిల్లల దశలోనే 15 ఏళ్ల క్రితం ఈ వంతెన నిర్మాణాన్ని కూడా నిలిపివేయడంతో ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు కూడా గ్రామస్తులు కావచ్చు, ఈ 3-4-5 గ్రామాల ప్రజలు కూడా అధికారులను కానీ ప్రజాప్రతిని కోరినా కూడా ఇప్పటికీ పనులు పూర్తి కాని పరిస్థితి. దీంతో చూడవచ్చు ప్రమాదకరంగా ఒకవేళ ప్రాణాలకు తెగించి వీరందరూ కూడా ఆ జిల్లా కేంద్రాన్ని చేరుకోవడం కోసం ప్రతిరోజు ఇది నిత్యం ఇది చేసే పరిస్థితి. చాలామంది కూడా ఈ తెప్పలపై దాటుకుంటూ పోతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఈ దీనిపై మాట్లాడడం స్థానికులు మాట్లా ఉన్నారు, వాళ్ళకి చెప్పండి అసలు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది, మీ ఇది కారణం ఏమనుకుంటుంది? గత 15 సంవత్సరాల నుంచి ఉంది ఈ సమస్య. ఏ పాలకులు మారినా ఎన్ని మారినా కానీ మా గుండి పరిస్థితి మాత్రం మారడం లేదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటాను, కానీ ఏ ప్రభుత్వం మారినా క్రితం కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి, ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నా కూడా అదే పరిస్థితి. పోయినసారి గోలక్ష్మి అంటే పోయిన మాజీ ఎమ్మెల్యే ఆమె ఓట్లు అడగడానికి రానంది, అసలు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వస్తా అంది, ఆమె రానేలేదు. అసలు చుట్టుపక్కల మా సైడు గుండి, కనర్గాం, కొమ్మటిగూడ, దుబ్బగూడెం అవన్నీ ఉన్నాయి. మనం ఎలా ఉందో చూడవచ్చు. మొత్తం మీద ప్రమాదకరమైన పరిస్థితి, చిన్న చిన్న అవసరాలకు వస్తువుల కోసం నిత్యం ఈ వాగు దాటాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది కూడా ఇప్పుడు వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో వీరందరూ కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇది దీనిపైన కొమరం భీం ప్రాజెక్టు ఉంది. కొమరం భీం ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తేస్తే ఈ ఊరు మొత్తం ప్రమాదకరంగా పరిస్థితిలో ఉంటుంది. ఇంకా వరద స్థాయి పెరిగి గ్రామంని ఆనుకొని వరద పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒడ్డున మనం ఉన్నాం, చెప్పమ్మా ఏంది పరిస్థితి మీ ఊరు? ఎన్ని రోజులు అయ్యింది? బ్రిడ్జ్ అయి బాగున్నా సారు, బ్రిడ్జ్ ఉన్నది మంచిగా. బ్రిడ్జ్ అయితేనే రావాలి మా ఊరికి, ఎవరు రావద్దు ఇక. బ్రిడ్జ్ అయితేనే రావాలి, బ్రిడ్జ్ అయితేనే మా ఊరికి ఓట్లని అడగ రావాలి. మీ ఎమ్మెల్యేలు కానీ, మీ సర్పంచులు కానీ, ఎవ్వరు కానీ, ఎవ్వరు లీడర్ కూడా మా గుండికి బ్రిడ్జ్ కానీ మీ గుండి నుంచి ఒక్క లీడర్ కూడా రావద్దు. అంతే చెప్పండి. మనకు మనకు బ్రిడ్జ్ కావాలి, లీడర్లు మనకు పెద్దలు ఎవ్వరు రావద్దు మా ఊర్లో గుండీలో. పెద్ద పెద్ద లీడర్లు రావాలి, మా బ్రిడ్జ్ కట్టాలి, అప్పుడు మేము పోవాలి, అప్పుడు ఓట్లు లేకుండా వాపసు పోయితే ఓట్లు. పిల్లలు అయితే ఇప్పుడు మాకు 100 రూపాయలు తీసుకుంటున్నాం ఆటోలో, ఇట్లోకి వెళ్ళాలంటే 10 రూపాయలకు పోవచ్చు రావచ్చు. మేము ఇంత ఆపద ఉన్నది మాకు, ఎప్పుడైతే బ్రిడ్జ్ ఎన్నిసార్లు అధికారులకు అందరికి చెప్తున్నా, అందరు వింటున్నారు. లీడర్లకు చెప్తాను, అందరు కుమ్మకాయలు లీడర్లు అందరూ ఈ మన ఈ నియోజకవర్గం అట్లా మనకు ఆశీర్వాద్ బాగా మాకు తగిలి ఉన్నది. ఆడళ్ళు కానీ మొగ బాలెంతలు కూడా మొన్న ఆపతుండే అట్లా పరిస్థితి ఉన్నది మాది. అందరు మొత్తం తెప్పల మీద ఒకటే. అట్లా ఇబ్బంది ఉన్నది మా గుండికి. ఇంత ఉన్నా కానీ ఎవరు గెలిచినా కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు ఊరిని, ఇట్లానే ఉంచుతాల. గెలిచినోడు గెలిచినట్టే ఇక ఊరు ఇట్లానే ఉంటుంది, ఈ వాగు ఇట్లానే ఉంటుంది, ఆ బ్రిడ్జి అట్లానే ఉంటుంది. ఇది పరిస్థితి మొత్తం మీద గ్రామస్తులు మాత్రం ఫుల్ కోపంతో ఉన్నారు. మేము ఎన్ని రోజులు చెప్పాము, సంవత్సరాల కొద్ది చెప్తున్నాం, మనం పట్టించుకుంటూ లేడు. ఏ అత్యవసరం వైద్యం కోసం పోవాలన్నా కూడా ఈ ప్రమాదకరంగా ప్రాణాలు తెగించి వాగు దాటి పోవాల్సిన పరిస్థితి. ఈ తెప్పలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీరు వెళ్ళిపోతున్నారు, కానీ దాదాపు బ్రిడ్జి వంతెన సగం ప్రారంభించి సగం పూర్తి చేసిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసిన విషయంలో అధికార యంత్రాంగం కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు నిర్లక్ష్యం వేస్తున్న విషయం స్పష్టమవుతుంది. ఇది ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర సమీపంలో గుండి దగ్గర ఉన్న పెద్దవాగు దగ్గర ఉన్న పరిస్థితి. వీడియో శ్రీనివాస్తో మాంతయ్య ఏమైనా గుండి.